వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్స్ మీ గుడ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. ఇక్కడ మనం బియాండ్ ఫ్యాషన్ డిస్కస్ చేస్తాం అనమాట. ఇఫ్ అట్ ఆల్ మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఇంట్రోవర్డ్స్ మీద ఒక షార్ట్ చేశాను అనమాట. లాస్ట్లో అడిగాను లాంగ్ చేయమంటారు లేదా అని చెప్పి, ఓవర్ 500 కామెంట్స్ వచ్చాయనమాట లాంగ్ వీడియో చేయండి ఈ ఇంట్రోవర్డ్ పర్సనాలిటీ మీద అని చెప్పి. నౌ 5 ఇయర్స్ బ్యాక్ ఒక 2019లో ఇంట్రోవర్ట్ అయిన నేను ఇఫ్ అట్ ఆల్ ప్రెజెంట్లో వాడు వచ్చి నన్ను చూస్తే మాత్రం నవ్వుతాడనమాట, నువ్వేంటి ఇంట్రోవర్ట్స్ మీద వీడియో చేయడం ఏంటని చెప్పి. బికాజ్ ఇప్పుడు నాకు 27 రాబోతున్నాయి అండ్ అప్పుడు 19లో ఐఎమ్ నో వేర్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐఎమ్ రైట్ నౌ. ఎందుకంటే యూట్యూబ్ బిజినెస్ నెట్వర్కింగ్ మీకు తెలుసు, మొత్తం మీ ముందే ఇదంతా చేస్తున్నాను అండ్ యూ నో మై గ్రోత్ అండ్ యూ పీపుల్ కెన్ బి ద బెస్ట్ జడ్జ్ నా పర్సనాలిటీ ఆర్క్ నా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎలా అయిందని చెప్పి ఈ 10 ఇయర్ టైంలోని. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు అడ్రస్ ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రోవర్ట్ అంటే ఎవడు? మీలో చాలామంది ఈ పాటికి మీ మీద ఒక స్టాంప్ వేసుకుంటారు, నేను ఇంట్రోవర్ట్ని, నేను ఎక్స్ట్రోవర్ట్ని, నేను యాంబివర్ట్ని, అదొక పాష్ వర్డ్ వచ్చింది యాంబివర్ట్ అని చెప్పి. సో ఐ వాంట్ టు క్లియర్ 2 థింగ్స్ ఫస్ట్. థింగ్ నెంబర్ 1 వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ హూ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్? ఇంట్రోవర్ట్ అంటే ఒక సెల్ఫ్ రిజిలియంట్ మ్యాన్, ఒక సెల్ఫ్ మోటివేటింగ్ మ్యాన్. హీఈస్ మోర్ ఇంట్రోస్పెక్టివ్ దాన్ ద ఎక్స్ట్రోవర్ట్. ఓకే, ఎక్స్ట్రోవర్ట్ కన్నా వాడు చాలా కంటెయిన్డ్గా ఉంటాడు అనమాట. పక్కనోడు పుష్ వీడికి అవసరం లేదు, పక్కనోడు మోటివేషన్ వీడికి అవసరం లేదు, వీడికి నచ్చితే చేస్తాడు, పక్కనోడు చెప్తే నాకు తెలుసు నేను చేయను అని చెప్పి వాడు అనుకుంటాడు. ఓకే, నువ్వు చెప్పవసరం లేదు, పక్కనోడు చెప్తే యాక్చువల్లీ డిస్కరేజ్ అవుతాడు అనమాట, ఈడెందుకు నాకు చెప్తున్నాడు, హ్యా నేను చేయను, ఇంట్రెస్ట్ తొబ్బింది అని చెప్పి. ఇంట్రోవర్ట్ అంటే అంత స్మార్ట్ లెవెల్గా ఉండేవాడు. ఎక్స్ట్రోవర్ట్ యునో బేసిక్ డిఫరెన్స్ చెప్తా ఇంట్రోవర్ట్కి ఎక్స్ట్రోవర్ట్కి. ఇంట్రోవర్ట్కి చాలా తక్కువ విషయాల గురించి చాలా ఎక్కువ తెలుసు, కానీ ఎక్స్ట్రోవర్ట్స్కి చాలా ఎక్కువ విషయాల గురించి చాలా తక్కువ తెలుసు. హోప్ ఐ మేకింగ్ సెన్స్ హియర్. ఎందుకంటే రెండింటికి అడ్వాంటేజెస్ ఉంటాయి, రెండింటికి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, మీ సబ్జెక్ట్లో ఎవడైనా సరే యూనో వచ్చి మాట్లాడితే మీరు దానికి 100% ఇస్తారు. ఓకే, మేడ్ బి యువర్ సాఫ్ట్వేర్ థింగ్ కానీ, మేడ్ బి యువర్ యూట్యూబ్ థింగ్ కానీ, మేడ్ బి యువర్ స్టడీస్ కానీ, ఆ విషయం ఎవరైనా స్టార్ట్ చేస్తే మాత్రం మీకు అట్మోస్ట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. కానీ ఆ విషయం కాకుండా ఇంకే విషయం మాట్లాడినా సరే మీకు అందులో ఇంట్రెస్ట్ ఉండదు, అందులో నాలెడ్జ్ ఉండదు. కానీ ఎక్స్ట్రావర్ట్కి ప్రతి దగ్గర న్యాయం చేసేస్తారు, ఎందుకంటే వాడి నేచరే అవుట్ గోయింగ్నెస్. ఓకే, గ్రూప్ సెట్టింగ్లో వాడు చాలా బాగా బిహేవ్ చేస్తాడు అనమాట, రైట్? ఇంట్రోవర్ట్ ఒక ఇద్దరు ముగ్గురితోనే కంఫర్టబుల్గా ఉండగలడు, కంఫర్టబుల్గా మాట్లాడగలడు, స్టోరీ షేర్ చేసుకోగలడు, ఇవన్నీ కూడా. కానీ ఎక్స్ట్రావర్ట్ పెద్ద రూమ్, ఓకే, ఎంత పెద్ద రూమ్ అయినా సరే గట్టిగా మాట్లాడగలడు, ఫాస్ట్గా మాట్లాడగలడు, ఎన్ని విషయాల గురించి అయినా మాట్లాడగలడు, ఎంతసేపు అయినా మాట్లాడగలడు. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందే. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంట్రోవర్ట్ అనే పదాన్ని చాలా బ్యాడ్ వర్డ్గా మార్చేస్తున్నారు. ఓకే, ఇంట్రోవర్ట్స్ ఎవరికి వద్దు, మీ ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అందరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్తారు, ఒకటి పేరు గుర్తొస్తుంది, అరే వాడు ఎందుకు రా అలా మూల కూర్చొని ఏం మాట్లాడు, వాడు ఉంటే ఎంజాయ్మెంట్ ఉండదు మనకు అని చెప్పి. నిజం చెప్పండి, ఖచ్చితంగా మీ గ్రూప్లో ఈ డిస్కషన్ వస్తుంటుంది ట్రిప్ గురించి ఎప్పుడైనా ఒక ప్లానింగ్ వచ్చినప్పుడు వాడొద్దు అని చెప్పి. ఇంకొకటి ప్రొఫెషనల్గా చూసుకుంటే ఈ మధ్యన జాబ్స్ కూడా, వి వాంట్ అన్ ఎక్స్ట్రావర్ట్ టీమ్ మెంబర్ హూ ఈజ్ ఎ టీమ్ ప్లేయర్ హూ బిహేవ్స్ వెల్ ఇన్ ఎ టీమ్ సెట్టింగ్. ఓకే, జేడీ జాబ్ డిస్క్రిప్షన్స్లో ఇలాంటివి యాక్చువల్లీ మెన్షన్ చేస్తున్నారు, దే నీడ్ ఎక్స్ట్రా వర్డ్స్ అని చెప్పి, రైట్? సో ఇంట్రోవర్ట్ అంటే బ్యాడా అని చెప్పి ప్రతి ఒక్కడికి క్వశ్చన్ మార్క్ వస్తుంది. అయ్యో ఇప్పుడు నేను ఇంట్రోవర్టే, ఇప్పుడు నేను ఎక్స్ట్రావర్ట్కి ఎలా మారాలి, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక యాంగ్జైటీకి గురవుతున్నారు. ఐమ్ ఐ రైట్? రైట్? కానీ లెట్ మీ టెల్ యూ, ఇంట్రోవర్ట్ ఒక ఫ్రెండ్ గ్రూప్లో కానీ ఉన్నా లేకపోతే ఒక ఆఫీస్ సెట్టింగ్లో ప్రొఫెషనల్గా ఉన్నా సరే అవతల వాడు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు అనమాట. ఓకే, వాడు చాలా అడ్వాంటేజెస్. ఓకే, ఒక ఎక్స్ట్రోవర్ట్ కన్నా ఇంట్రోవర్ట్ మీ గ్రూప్లో ఉంటే మాత్రం చెప్తున్నా, వాడి నోట్ నుంచి వచ్చి ఏదైనా సరే వాల్యుబుల్ ఉంటుంది. ఫన్నీ థింగ్ అవనివ్వండి, ఏదైనా ఒక ఇన్పుట్ అవనివ్వండి, నాలెడ్జ్ అవనివ్వండి, ఏదైనా సరే. సో ఎక్కడ ఈ పర్సెప్షన్ షిఫ్ట్ వచ్చింది అంటే, బికాజ్ వేరియస్ ట్రెండ్స్ అవనివ్వచ్చు, వేరియస్ ఇన్స్టాగ్రామ్లో మన ఇన్ఫ్లుయెన్సెస్, లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వల్ల, లేకపోతే మీ ఫ్రెండ్ సెట్టింగ్లో కానీ, ఓకే మీ గ్రూప్ జేడీ డిస్కషన్స్లో కానీ, గ్రూప్ డిస్కషన్స్లో కానీ చాలామంది పర్సెప్షన్స్ మార్చి తిరగా రాసేస్తున్నారు అనమాట. బట్ లెట్ మీ టెల్ యూ, ఇంట్రోవర్ట్స్ ఆర్ నాట్ వాట్ యూ థింక్. మీరు ప్రాబ్లం ఇంట్రోవర్ట్ అంటే ఎవరనుకుంటున్నారు? ఎవరితో మాట్లాడకుండా, పనున్నప్పుడు షోప్ అవ్వకుండా, పనిని అవాయిడ్ చేసినా, అరే దా బయటికి వెళ్దామంటే అరే నేను రాను రా అని చెప్పి ప్రతిసారి చెప్పేవాడిని ఇంట్రోవర్ట్ అని అంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు దాకా. కానీ నేనేమంటున్నాను, ఇంట్రోవర్ట్ ఇవేమి అసలు ఇంపార్టెన్స్ చూపించడం. ఓకే, బికాజ్ హీ హ్యాస్ అదర్ థింగ్స్ గోయింగ్ ఫర్ హిమ్.
కానీ ఒకే ఒకటి ఏంటంటే సోషల్ సెట్టింగ్లో కొంచెం అవుట్వర్డ్స్గా బిహేవ్ చేయలేడు అనమాట. దానికి నేను కూడా లాస్ట్లో ఒక చిన్న ప్రాక్టీస్ చెప్తాను, ఆ ఒక ప్రాక్టీస్ మీరు చేయండి, డెఫినెట్లీ మీరు కూడా డిఫరెన్స్ చూస్తారు ఎవరైతే మీరు ఇంట్రోవర్ట్ అని అనుకుంటారు. కానీ ఇంట్రోవర్ట్ అంటే ఎవరితో మాట్లాడకుండా సింగిల్గా ఉంటాడు, వెనకదలు బ్యాక్ బెంచ్లో కూర్చొని ఉంటాడు, పబ్జీ ఆడుకొని ఉంటాడు అంటే యూఆర్ రాంగ్, యూఆర్ ఎలోన్. ఓకే, లోన్లీనెస్ని ఇంట్రోవర్ట్ని కలపకండి. దట్ ఈస్ వెన్ ద పర్సెప్షన్స్ చేంజ్. ఓకే, ఇంట్రోవర్ట్స్ ఆర్ ఫార్ మోర్ ఇంటలెక్చువల్, ఇంట్రోస్పెక్టివ్ అండ్ ఇంటెలిజెంట్. వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇంట్రోవర్ట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే, ఆ పర్సెప్షన్ మీరు ఫస్ట్ తీసేసండి. ఓకే, సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఇఫ్ యూ ఫీల్ యువర్ ఇంట్రోవర్ట్ ఇఫ్ యూ నో అబౌట్ వాట్ యువర్ డూయింగ్. ఓకే, మీరు జస్ట్ సోషల్లీ కొంచెం యాంగ్జైటీగా ఉంటారు, అది అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఒక టైం ల్యాప్స్ ఉంటుంది. సరే, క్వశ్చన్ ఆఫ్ ద డే, గణేష్ బ్రో నువ్వు ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా? ఈ క్వశ్చన్ అడిగినవాడి కింద కామెంట్ సెక్షన్లో చాలా మంది, బ్రో నువ్వు ఎక్స్ట్రోవర్ట్, ఇలా మాట్లాడుతుంటావు కదా బయట కెమెరా ముందు, ఎంత ఓపెన్గా ఉంటావు కదా, ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ నువ్వు రియల్ లైఫ్లో ఎలా ఉంటావు, మీ టీమ్తో ఎలా బిహేవ్ చేస్తావు, ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఐఆమ్ నాట్ అన్ ఎక్స్ట్రోవర్ట్, ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. ఓకే, నాకు పక్కనోడు మోటివేట్ చేసినా లేకపోతే నాకు లేనిపోయిన రీజనింగ్ పక్కనోడు చెప్పినా సరే నాకు నచ్చదు, నాకు నచ్చితేనే నేను చేస్తాను, నాకు నేను రీజన్ చెప్పుకుంటే నేను చేస్తాను. ఫర్ సపోజ్ జిమ్మే తీసుకుందాం, ఎవరైనా వచ్చి చెప్పి, రియల్ లైఫ్లో చెప్తున్నాను, ఓకే, ఎవరైనా వచ్చి జిమ్ జాయిన్ అవ్వు, అది చేయి ఇది చేయి అంటే నాకు నచ్చదు, అది నాకు అనిపించాలి. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఐ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్, నేను ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటా, యూట్యూబ్ చూస్తూ ఉంటా, సో ఆల్ దీస్ పీపుల్ నేను ఫాలో అవుతా కాబట్టి అయ్యో నాకు అనిపిస్తుంది లోపల నుంచి అది నేను చేయాలని చెప్పి డైరెక్ట్ ఎవరైనా వచ్చి చెప్తే నాకు నచ్చదు. సో ఈ విధంగా నేను ఆపరేట్ చేస్తూ ఉంటాను అనమాట. రైట్, నా నేను కొన్ని టెక్నిక్స్ యూస్ చేశాను అనమాట. రైట్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా ఆ టెక్నిక్స్ నేను చాలా బాగా ఫాలో అవుతాను. సో మీరు ఇప్పుడే, మీకు కొంచెం చాలా మంది కొంచెం పేషెన్స్ ఉండదు కాబట్టి, యూ కెన్ థింక్ దట్ బ్రో ఇప్పుడు ఇంట్రోవర్ట్ నుంచి బయటకు రావాలంటే యూనో వీ నీడ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్ ప్రతిరోజు అని చెప్పి మీరు అనుకోవచ్చు, నిజమే. కానీ ఇట్ డజంట్ మీన్, యాక్చువల్లీ ఇది యాక్చువల్ ఎగ్జాంపుల్ అనమాట. నేను బీబీఏ చదువుతున్నప్పుడు సో నాకంటూ ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. రైట్, ఒక 3 to 4 మెంబర్స్ అంత, అంతకన్నా ఎక్కువ కాదు. సో అవుట్ ఆఫ్ ద గ్రూప్ నుంచి ఒకడు వచ్చాడు, ఒకడు వచ్చి స్ట్రైట్ అప్ లైక్ వితౌట్ ఎనీ హెజిటేషన్ అడిగాడు అనమాట, బ్రో కెన్ ఐ బీ ఇన్ యువర్ గ్రూప్ అని చెప్పి. నాకు అర్థం కాలేదు, అంటే ఏంటి బ్రో అన్నా, అంటే రేపు నుంచి మీతో కూర్చోవచ్చా, రేపు నుంచి మీతో ఏమో లంచ్కి రావచ్చా, క్యాంటీన్కి వెళ్ళొచ్చా అని చెప్పి అన్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఇంట్రోవర్ట్, నువ్వు మా గ్రూప్లో నువ్వేం చేస్తావు అని చెప్పి నేను అనుకున్నాను అనమాట. అఫ్కోర్స్ దాని తర్వాత హీ ట్రై టు బ్లెండ్ అప్ బట్ వైబ్ మ్యాచ్ అవ్వలేదు, సో అల్టిమేట్లీ హీ ఫౌండ్ హిస్ ఓన్ గ్రూప్. రైట్, దట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ అలా మీరు ప్రతి ఒక్కరిని వెళ్ళి రీచ్ అవ్వకూడదు. ఓకే, యూ విల్ క్రీప్ పీపుల్ అవుట్, అదే. సో పక్కనోడికి వెళ్ళి, బ్రో కెన్ ఐ బీ ఇన్ యువర్ గ్రూప్, నేను కూర్చో, సంబంధం లేకుండా వచ్చి అలా అడిగితే ఎంత క్రీపౌట్ అవుతారు చెప్పండి, చిరాగేదు. సో దట్ ఈస్ నాట్ హౌ యూ అప్రోచ్. దానికంటే ఒక సెపరేట్ అప్రోచ్ టెక్నిక్ ఉందన్నమాట, అది కూడా చెప్తాను. నౌ బిఫోర్ వీ గోయింగ్ టు దట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ డిడ్ ఈ 5 ఇయర్స్లో. లెట్ స్టార్ట్. సో ఈ రోజుల్లో మనకి ఈ పాడ్కాస్ట్ కల్చర్ చాలా బాగా ఎక్కువైంది కదా. సో చాలా మంది సీఈఓస్ ఆన్ కెమెరా వచ్చి, యూనో ఐ యూస్ టు బి ఇంట్రోవర్ట్, ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ అని చెప్పి చాలా దగ్గర చాలా మంది ఓవర్ యూస్ చేస్తున్నారు అనమాట ఈ ఇంట్రోవర్ట్ అనే వర్డ్ని. బట్ నేను అప్పట్లో 5 ఇయర్స్ బ్యాకే, యూనో ఈ జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, యూనో సోషల్ నెట్వర్క్ అనే చెప్పి మూవీ ఉంటుంది అనమాట, యూనో డేవిడ్ ఫించర్, నాకు చాలా బాగా ఇష్టం ఆ సినిమా. ఓకే, యాక్చువల్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బియాండ్ దిస్ ఇంట్రోవర్టిజం. సో డెఫినెట్లీ మీరు ఆ మూవీని చెక్అవుట్ చేయండి. బట్ ఆ మూవీ చూశాక లేకపోతే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ చూశాక, వీళ్ళెంత సక్సెస్ఫుల్ ఉన్నారు కదా, బట్ దే ఆర్ సేయింగ్ దర్ ఇంట్రోవర్ట్స్. ఓకే, మార్క్ జకర్బర్గ్ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్, మనిషిని చూస్తే అర్థమైపోతుంది మనకి. కానీ బిలియన్స్ వాల్యూ చేసే కంపెనీ ఎలా ఉంది? ఓకే, బిలియన్స్ పక్కన పెట్టండి, నువ్వు 1 crore రూపాయలు సంపాదించాలంటే అసలు పని అవుతుందా ఇంట్రోవర్ట్కి? అది కూడా ఎవరితో పని చేయన ఒక మనిషికి, ఓకే, టీమ్ సెట్టింగ్లో ఆపరేట్ చేయని ఒక మనిషికి 1 crore రూపాయలు సంపాదించడం అవుతుందా? అవ్వదు. నువ్వే వెళ్ళి ఫినాన్సెస్ చూసుకోవాలి, నువ్వే నీ పనులు చూసుకోవాలి, నువ్వే హైరింగ్ చేసుకోవాలి, నువ్వే మార్కెటింగ్ చేసుకోవాలి, నువ్వే ప్రోడక్ట్ డెవలప్ చేసుకోవాలి, అవుతుందా? లాజికల్గా ఆలోచించు, పని అవ్వదు. కానీ ఇంట్రోవర్ట్స్ అనే వీళ్ళు $1 billion కంపెనీ వాల్యూ ఉన్న కంపెనీని ఎలా వీళ్ళు సెటప్ చేశారన్న ఒక క్వశ్చన్ దట్ స్టార్టెడ్ మీ డిగ్గింగ్ ఇన్ మై సెల్ఫ్. ఓకే, అప్పుడు నేను డిగ్ స్టార్ట్ చేశాను. సో 2019లో అనుకునేవాడు ఒక 1 crore రూపాయలు ఉంటే చాలు, జీవితం సెటిల్ అయిపోద్ది అని చెప్పి. కానీ ప్రెసెంట్ సినేరో చూసుకుంటే మినిమం మీకు 5 crore కావాలి. ఓకే, సెటిల్ అవ్వడం కాదు, ఒక ఇల్లు, ఒక కారు, పెళ్లి చేసుకునే కొంచెం ఒక స్టెబిలిటీ వస్తుంది అనమాట, ఒక 5 crore కానీ మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే. రైట్, వాల్యుయేషన్ గురించి మాట్లాడలేదు, మీ నెట్ 5 crore ఉంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం సెటిల్ అవ్వచ్చు అనమాట. రైట్, సో 5 crore జాబ్ వల్ల వస్తుందా? ఈ రోజుల్లో పని అవదమ్మా అది. సో బిజినెస్, రైట్, ఒక బిజినెస్ మైండ్ సెట్తో స్టార్ట్ అవ్వాలి. సో నేను MBA నుంచి ఎప్పుడైతే ఐ రియలైజ్ దిస్,
ఎంబీఏ నుంచి ఐ స్టార్టెడ్ ఇండ్యూసింగ్ దిస్ టెక్నిక్స్ రైట్. ఒక్కొక్క టెక్నిక్ చెప్తా చూడండి. స్టార్ట్ సేయింగ్ ఎస్. ఏ విషయంలో అయినా సరే, ఎవడొచ్చి ఎక్కడికి వెళ్దామన్నా సరే, ఎస్పెషల్లీ ప్రొఫెషనల్గా చెప్తున్నాను, కెరియర్ వైజ్గా చెప్తున్నాను. ఒక ప్రెజెంటేషన్ ఉందా అని పేరు ఇచ్చాయి, ఏదైనా ఒక ఈవెంట్ ఉందా అందులో నువ్వు ఆర్గనైజ్ చేయాలా పేరు ఇచ్చాయి. స్పేస్ లేదా ఓన్లీ క్రియేటివ్ టీంలోనే, లైక్ ఏదైనా సరే యూనో క్రాఫ్టింగ్ కానీ లేకపోతే డాన్సెస్ కానీ ఏదైనా స్పేస్ ఉందా అని పేరు ఇచ్చాయి. గ్రూప్ డిస్కషన్ ఉందా అని పేరు ఇచ్చాయి. ఆ కంపెనీ నీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, ఓకే, చాలా యూనో ప్లేస్మెంట్స్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎంబీఏలో మాకు సెకండ్ ఇయర్లో. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా సరే పేరు ఇచ్చాయి, ఫామ్ ఫిల్ చేసాయి. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ రైట్. సో ఇదేం చేస్తుందంటే ఎస్ చెప్పే యాటిట్యూడ్ని బిల్డ్ చేస్తుంది అనమాట. లైఫ్, వెనెవర్ లైఫ్ త్రోస్ ఎన్ ఆపర్చునిటీ, యూ టేక్ ఇట్ విత్ యువర్ హోల్ హార్టెడ్. దానివల్ల ఏంటంటే యూ ఫేస్ ద సిచ్యువేషన్ లైక్ ఎ రియల్ హీరో. అప్పుడు ఏమవుతుంది, యూ స్టార్ట్ ప్రిపేరింగ్ రైట్. ప్రిపరేషన్ వల్ల ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అర్థమైందా? అండ్ ఐ కిడ్ యూ నాట్, ఐ టెల్ యూ, ఫస్ట్ విల్ బీ ఎ హ్యూజ్ ఫ్లాప్. నా ఫస్ట్ ప్రెజెంటేషన్ మీరు చూడాలి, లిటరల్లీ నేను ఇలా మాట్లాడలేదు, చేతులు ఊపట్లేదు. ఒక ముందు పోడియం దగ్గర ఇలా చేతులు పెట్టుకుని ఆర్ట్ గురించి అనమాట టాపిక్. ఆర్ట్ ఈజ్ ఎ థింగ్ అండ్ ఆర్ట్లో మనం మ్యూజిక్, ఆర్ట్, పెన్సిల్ డ్రాయింగ్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఇలా చెప్తున్నాను అనమాట. ఐ వాజ్ ఎట్ లైక్ 18 or 19 ఆ ఏజ్. అప్పుడు ఫ్లాప్, ఇప్పటికీ నా వీడియో ఉంటుంది, మా ఫ్రెండ్స్ రికార్డ్ చేశారు, చూసుకుంటూ ఉంటాను అనమాట. కానీ దాని తర్వాత నుంచి ఆఫ్టర్ ఐ లుక్ ఎట్ ద వీడియో నాకు అనిపించింది, వేర్ షుడ్ ఐ డెవలప్. చాలా ఫిల్లర్స్ యూస్ చేశాను. ఇప్పుడు కూడా నేను వీడియోలో ఓకే ఆల్రైట్ అని చెప్పి యూస్ చేస్తూ ఉంటా ఫిల్లర్స్ అనేవి. బట్ అప్పుడైతే మాత్రం ఫుల్ ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం ఇట్స్ నెవర్ ఇనఫ్ అనిపించేది. ఓకే, సరిపోదు, యూ నీడ్ టు డెవలప్ అని చెప్పి నాకు నేను పుష్టించుకునేవాడు అనమాట. బట్ ఎప్పుడైతే నేను ఎస్ యాటిట్యూడ్తో ప్రతి ఆపర్చునిటీ నేను తీసుకుంటున్నానో, ఐ గాట్ బెటర్. ఒక్కసారి పోడియం వదిలేసి, ప్రతి ఒక్కడు మా గ్రూప్లో ప్రతి ఒక్కడు కూడా పోడియం వెనకాతలు ఏదో ఒక తలదాచుకొని, మీరు కూడా ఇది ఫేస్ చేస్తూ ఉంటారు, పోడియం వెనకాల కొంచెం మన కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట, ఎవడో మన బాడీని చూడరని చెప్పి. మా గ్రూప్, మా ప్రెజెంటేషన్ గ్రూప్ అందరూ కూడా పోడియం వెనకాతలు ఇస్తూ ఉంటే నేను పోడియం నుంచి బయటకు వచ్చేసాను. ఓకే, ఐ స్టార్టెడ్ వాకింగ్ అరౌండ్ ద క్లాస్ రూమ్. ఇలా వాక్ చేస్తూ ఐ స్టార్టెడ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ప్రెజెంటేషన్ ఎగ్జాంపుల్తో కానీ ఏదైనా స్టోరీతో స్టార్ట్ చేస్తే, ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేస్తే జనాలకి హుక్ అవుతారనమాట. లాట్ ఆఫ్ జెస్చర్స్ యూస్ చేశాను. ఇంగ్లీష్ అప్పటికి కొంచెం వీక్ అయ్యి, ఎందుకంటే నా ఇంగ్లీష్ ఎప్పుడు కూడా నాకు నచ్చదు. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ అలాంటిది, సో స్టేట్ సిలబస్ కు నేను వీడియో గేమ్స్ అండ్ మూవీస్ చూసాను, ఇంగ్లీష్ నేను బెటర్ చేసుకున్నాను అనమాట, అండ్ ఇంగ్లీష్ మూవీస్ ఇవన్నీ కూడా. బట్ ఆ వీడియో చాలా చాలా బెటర్ అయ్యాను నేను. ఓకే, ఇట్స్ ద గ్యాప్ ఆఫ్ 2 years, 2021లో అయితే ఎంబీఏ, 2019 ఈజ్ లైక్ సమ్వేర్ బీబీఏ టైంలో. సో దిస్ ఈజ్ హౌ ఐ గోట్ డెవలప్ ఎస్ యాటిట్యూడ్. ప్రతిదానికి ఎస్ చెప్పాలి బ్రో. ప్రతిదానికి నో చెప్పాలంటారు కదా, నచ్చంది చేయొద్దు. బట్ మీకు అక్కడ స్కోప్ ఉంది, డెవలప్ అయ్యే స్కోప్ ఉందంటే ఎస్ చెప్పాలి. అది ఏ టైం అవని, ఏ డే అవని, ఎన్ని పనులు ఉండేవని అక్కడ నువ్వు స్కోప్ చూసావంటే మాత్రం ఆలోచించుకుంటే ఎస్ చెప్పి దాని తర్వాత ఫిగర్ అవుట్ చేసుకో. సెకండ్ చేంజ్ దట్ ఐ మేడ్ ఎస్పెషలీ ఈ టైంలో, ఓకే, వెన్ ఎవర్ ఐ స్టార్టెడ్ చేంజ్ జరగాలి అని నాకు నేను రిలైజ్ అయ్యేటప్పుడు, టు షిఫ్ట్ ఫ్రమ్ వన్ ఫ్రెండ్ సర్కిల్ టు అనదర్ ఫ్రెండ్ సర్కిల్. ఎన్విరాన్మెంట్ ఈజ్ వేర్ యూ గ్రో. నీ ఎన్విరాన్మెంట్లో గ్రోత్ ఉంటే నువ్వు కూడా గ్రో అవుతావు అనమాట. ఓకే, నువ్వు తాగే ఫ్రెండ్స్, తూగే ఫ్రెండ్స్తో ఉన్నావంటే అలా అదే చేస్తావు. ఇఫ్ అట్ ఆల్ నువ్వు కానీ కొంచెం బిజినెస్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు, గ్రోత్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళతో కానీ ఉంటే మాత్రం ఆ వేలో నువ్వు కూడా వెళ్తావు. సింపుల్, దీన్ని ఎప్పుడు కాంప్లెక్స్ చేయొద్దు. సింపుల్, నువ్వు ఎంత టఫ్ పీపుల్తో ఉంటే నువ్వు అంత టఫ్గా తయారవుతావు, నువ్వు ఎంత వీక్ పీపుల్తో ఉంటే నువ్వు అంత వీక్గా తయారవుతావు. ఓకే, సో నేనేం చేశానంటే, నా గ్రూప్లో నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు వినీల్ అని చెప్పి, ఈ మనోడు ఇప్పుడు కూడా పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడనమాట, తెలుగు ట్రిబ్యూన్ టాక్స్ అని చెప్పి, మోర్ పొలిటికల్ వైజ్ ఉంటుంది, సో గుడ్ కంటెంట్ యాజ్ వెల్. సో నేనేంటి, వీడితో నేను కూర్చొని తినేంటి, ఇంజనీరింగ్ ఆల్రెడీ 2 years చేసి డ్రాప్అవుట్ అయ్యి హీ కేమ్ అండ్ జాయిన్ బీబీఏ ఫస్ట్ ఇయర్ అనమాట. సో హీఈస్ లైక్ 2 years అహెడ్ రైట్. సో హీ సీన్ స్టఫ్ ఆల్రెడీ, యూనో, హీస్ బీన్ ఇన్ హాస్టల్స్ అండ్ ఆల్. సో కొంచెం ఇంగ్లీష్ అది మంచిగా వచ్చు, బ్యాక్గ్రౌండ్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దాని తర్వాత వాట్ హీ డిడ్, ప్రతిసారి ఈ ప్రెజెంటేషన్స్లో కూడా చాలా మంచిగా, యూనో, ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, చాలా స్టైల్గా మాట్లాడతాడు ఇంగ్లీష్ అని. సో నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో ఐ ఆల్సో స్టార్టెడ్ యూజింగ్ దోస్ వర్డ్స్, లేకపోతే ఆ స్టైల్, ఇవన్నీ కూడా రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్, అలాంటి ఒక్కడు ఉన్నా చాలు రైట్. సో ఇట్స్ నెవర్ లేట్ టు చేంజ్ యువర్ ఫ్రెండ్స్. అరే వాళ్ళు ఫీల్ అవుతారు, బ్యాక్, యూనో, బ్యాక్ బీచింగ్ చేస్తారు, వెనకతలు స్టాప్ చేస్తారు, ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే నువ్వే అలాగా పడిపోతావు అనమాట పాట్ హోల్లో రైట్. స్టార్ట్ షిఫ్టింగ్ టువర్డ్స్ గ్రోత్. నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్స్. నాకు తెలుసు కంపారిజన్స్ మంచివి కాదు అని చెప్పి, కానీ కంపేర్ యువర్ సెల్ఫ్ టు ద గుడ్. ఓకే,
టు పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ ఎక్సెలింగ్ ఇన్ వాట్ యువర్ డూయింగ్. నువ్వు చేసే పని అయితే ఉంటుందో ఆ పనిలో ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, లైక్ యూట్యూబ్ అవనివ్వని, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అవనివ్వని, వాట్ ఎవర్ బుక్స్ అవనివ్వని కంపేర్ చేసుకో. అరే వాళ్ళు చేస్తున్నారు, మనం ఎప్పుడు అలా చేస్తాం అని చెప్పి. ఓకే, ఆల్వేస్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ వాట్ ఎవర్ గుడ్ ఈజ్ దేర్ ఇన్ దమ్. ఓకే, బ్యాడ్ వద్దు, బ్యాడ్తో కంపేర్ చేస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ పరాకాష్ట అవుతుంది అనమాట అది పిచ్చికి. ఇంకొకటి, లాస్ట్లీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, సెల్ఫ్ క్రిటిసిజం. నన్ను నేను ఎలా క్రిటిసైజ్ చేసుకుంటానో మీకు అస్సలు తెలియదు. అమ్మ నా బూతులు తిట్టుకుంటాను అనమాట అద్దంలో చూసుకున్నాను నేను. ఇప్పటికే ఐ డూ దట్. సెల్ఫ్ క్రిటిసైజింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ యూ. ఓకే, బుల్లును బుల్లుతోనే తీయాలంటారు కదా, ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ క్రిటిసైజ్ వల్ల ఏమవుతుందంటే యూ ఆటోమేటిక్లీ గెట్ బెటర్ అనమాట. డిఫరెంట్ యాంగిల్స్ ఆలోచిస్తావు, ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు, ఎక్కడ నువ్వు పొజిషన్లో నువ్వు ల్యాక్ చేస్తున్నావు, ప్రతిదీ కూడా మీకు ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది. ఓకే, ఏ పొజిషన్ నువ్వు కరెక్ట్గా ఇంప్రూవ్ అవ్వాలో నీకు క్లారిటీ వస్తుంది అనమాట. సెల్ఫ్ క్రిటిసిజం బ్రింగ్స్ దట్ క్లారిటీ ఇన్ యూ. అట్ సమ్ పాయింట్ నేను ఎంత సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటానంటే, ఎంత మంచి బ్లాగ్ చేయని, ఎంత మంచి క్రియేటివ్ ఎడిటింగ్ చేయని, ఎంత మంచి కాన్సెప్ట్ అవ్వని, అరే ఇక్కడ ఇది పెట్టుంటే అంత బాగున్నావు, ఇంకొంచెం రీచ్ వచ్చింది దానివల్ల, ఐ షుడ్ డూ బెటర్ మ్యాన్, ఇలా ఆలోచించేవాడి అనమాట. నో బ్రో, నేను ఎప్పుడు సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాను. ఆ క్రిటిసైజ్ ఉంది చెప్తా, మీరు ఎలా మిమ్మల్ని సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటారు, నేను చెప్పేది కంప్లీట్లీ ఆపోజిట్. ఓకే, నేను చేస్తూ సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటా, కానీ మీరు ఏం చేయకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటారు. బ్రో నేను అది చేయలేను బ్రో, నా వల్ల కాదు బ్రో, నేను నాకు రాదు అది, ఇలాంటివి చెప్తూ ఉంటారు అనమాట మీకు మీరు. అలాంటివి చెప్పుకోవద్దు, ఏదైనా చేసి ఇంకా బెటర్గా చేయాలని చెప్పి సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోండి. ఓకే, అక్కడ యు ఆర్ టేకింగ్ ఏ స్టెప్. మీరు ఏ స్టెప్ తీసుకోకుండా నా వల్ల కాదు, నాకు రాదు, మా మమ్మీ వద్దని చెప్పింది, దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సెల్ఫ్ క్రిటిసిజం అలా పనికిరాదు, ఇలా పనికొస్తుంది అనమాట. చేస్తూ ప్రోగ్రెస్ అవుతూ సరిపోదు అనుకోండి. ఇవన్నీ కూడా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, నా ఓన్ రిగ్రెట్ ఏదైతే ఉందో చెప్పాను, అది కూడా స్క్రిప్ట్ లేకుండే, ఇది కూడా స్క్రిప్ట్ లేకుండా చెప్తున్నాను అనమాట. కానీ అక్కడ మీరు ఆలోచించాలి, ఒక నెత్తున్నోడు, ఓకే మాటలు కొంచెం తడబడేవాడు కూడా ఇంత ఓపెన్గా ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, విచ్ ఈస్ పేషెన్స్ అండ్ ప్రాక్టీస్. డబుల్ పి, పేషెన్స్ అండ్ ప్రాక్టీస్, పేషెన్స్ అండ్ ప్రాక్టీస్. నీతో నువ్వు పేషెన్స్గా ఉండు, కానీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. ఓకే, క్రిటిసిజం వర్క్ అవుతుంది, ప్రోగ్రెస్ కూడా వర్క్ అవుతుంది ఈ టూ స్టేజెస్లో. ఓకే, దట్ ఈస్ హౌ ఐ గాట్ డెవలప్డ్, రైట్? నౌ మీకు నిజంగా యూనో డబ్బులు సంపాదించాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే వన్ థింగ్ ఐ ఆల్సో లెర్న్ రీసెంట్ ఇయర్స్లో ఈజ్ డెలిగేటింగ్ ద వర్క్, రైట్? ఐ స్టార్టెడ్ థింకింగ్ ఫ్రమ్ ద టాప్ పొజిషన్. ఓకే, 5 కోట్లు నేను సంపాదించాలి, సో దానికోసం నేనేం చేయాలి? 10 కోట్లు నేను సంపాదించాలి, దానికోసం నేనేం చేయాలి? ఫస్ట్ నీ వల్ల అవుతుందా? అవ్వదు. టీమ్, నువ్వు ఎలా టీంతో మాట్లాడుతావు, నువ్వు కానీ ఇంట్రోవర్ట్ అయితే. సో వన్ థింగ్ ఐ నీడ్ టు ఎక్సెల్ ఇన్ బిల్డింగ్ ద టీమ్. టీంతో డిస్కషన్స్ బాగుండాలి, వాళ్ళతో బాండింగ్ బాగుండాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి నీకున్న వర్క్ని నువ్వే చేయకుండా పక్కన వాళ్ళు కూడా నువ్వు డెలిగేట్ చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు లేకపోయినా పని జరుగుతుంది, బట్ దానికోసం పని ఒక్కటి ఇస్తే అవ్వదు. యూ నీడ్ టు సెల్ యువర్ విజన్. ఓకే, నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు వాళ్ళని ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నువ్వు కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే ఎవడైనా సరే నీకోసం పని చేస్తాడు, లేకపోతే పని చేయరు. సో దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్, డెలిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, పని జరగడం ముఖ్యం, మాట్లాడడం ముఖ్యం కాదు. మేజర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభాస్, మనం ప్రభాస్ గురించి మనకు తెలుసు, హీఈస్ అన్ ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. బయట మాట్లాడరు, ఆడియో లాంచ్కి రారు, ప్రమోషన్స్ చేసినా చాలా యూనో కొంచెం ఏదో ఇబ్బందిగా చేస్తూ ఉంటారు. కానీ పనితనం, సినిమాలు ఫ్లాప్ అయినా హిట్ అయినా సంబంధం లేదు, వస్తూనే ఉంటాయి. దట్ షోస్ హిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్. ఓకే, ఒక కమిట్మెంట్ ఉంటుంది అనమాట దానికోసం. ఆ కమిట్మెంట్ రావడం చాలా కష్టం. ఒక ఇంట్రోవర్ట్ ఆ కమిట్మెంట్ ఎలా వచ్చింది అంటే బికాస్ హీ నోస్ వాట్ టు డూ. ఓకే, ఇంపార్టెంట్ పని అయితేనే చేస్తా, లేకపోతే చేయరు. సో ఇంపార్టెంట్ పని ఎక్కడ, ఇట్స్ నాట్ అబౌట్ టాకింగ్ ఫ్లూయెంట్లీ ఇన్ యూనో ఆడియో లాంచెస్ ఆర్ ఎనీథింగ్. చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ మనం చూస్తాం, ఓకే మాటలు ఎక్కువ, యాక్షన్ తక్కువ, ఓకే సక్సెస్ తక్కువ, ఫుల్ ఇవన్నీ పిఆర్ యాక్టివిటీస్ మాత్రం ఫుల్ హైపర్ యాక్టివ్గా చేస్తూ ఉంటారు అనమాట. ప్రవాజ్ ఈజ్ నాట్ దాట్. అది ఎక్కడ తగ్గినా సరే కంటెంట్లో మాత్రం ఎక్కడ తగ్గదు. ఓకే, సో యు నో వాట్ ఐమ్ సేయింగ్, రైట్? ఫస్ట్ నీలో నీకు కాన్ఫిడెన్స్ రావాలి, ఏది ప్రియోరిటైజ్ చేయాలో క్లారిటీ రావాలి.
మనం ప్రభాస్ అంత ఫార్చునేట్ కాదు, అంత సక్సెస్ఫుల్ కాదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ అని డబ్బులు కూడా లేవు మన దగ్గర. సో పని చేసుకుంటూ నేను ఇంట్రోవర్ట్గా ఉంటావా అంటే పని అవ్వదు. ఓకే, ఎట్ సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ విత్ ద ప్రొఫెషనల్స్ దీస్ డేస్ వాంటింగ్ ఎక్స్ట్రోవర్ట్ క్యాండిడేట్స్. ఓకే, నేను కొంతవరకు అగ్రీ చేస్తాను, ఎందుకంటే వర్క్ డెలిగేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు చాలా బాగా చేయగలరు ఎక్స్ట్రావర్ట్స్ అయి ఉంటాయి. ఎందుకంటే ఒక హైరింగ్ చేసుకునే హెచ్ఆర్కి ఏముంటుంది, బ్యాక్గ్రౌండ్ లేకుండానే వీడు ఎక్స్ట్రావర్ట్ అయ్యాడంటే వాడు ఉన్న యూనో ఆ గ్రూప్ సెట్టింగ్ ఎంత బాగుంటుందో, ఎంత క్వాలిటీ మైండ్ సెట్ ఉంటుందో అని చెప్పి ఎక్స్ట్రావర్ట్ కావాలని చెప్పి వాళ్ళు జీడీలో అప్లై చేస్తారన్నమాట. రైట్, సో దట్ ఈస్ వేర్ ఐ టాక్ అబౌట్ యువర్ బ్యాక్గ్రౌండ్. మన బ్యాక్గ్రౌండ్ అనేది మన ఇంట్రోవర్టిజం మీద, మన ఎక్స్ట్రోవర్టిజం మీద చాలా అంటే చాలా రోల్ ప్లే చేస్తాను. నేను చెప్పా కాలేజ్ గురించి, చెప్పా ప్రొఫెషన్ గురించి, చెప్పా కానీ పర్సనల్ గురించి కూడా నేను మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ స్టార్ట్ విత్ యువర్ పేరెంట్స్. వై డూ థింక్ మన ఇండియాలో ఆల్ ఆఫ్ లైక్ 70% ఆఫ్ అవర్ ఇండియన్స్ ఆర్ వెరీ ఇంట్రోవర్ట్స్, కానీ ఫారెన్లో చూసుకుంటే, యుఎస్లో చూసుకుంటే ప్రతి ఒక్కడు ఎక్స్ట్రోవర్టే. మనం కల్చర్లో చూసినా, లేకపోతే యూట్యూబ్లో చూసినా, బ్లాగర్స్లో చూసినా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఎక్స్ట్రావర్డ్గా ఉంటారు, ఆ హోస్ట్ ఎంత ఎక్స్ట్రావర్డ్గా ఉంటాడు. మేజర్లీ వెన్ కంపేరింగ్ విత్ ఫారెన్ అండ్ ఇండియా, ఇండియాలో తక్కువ అన్నట్లు ఇంట్రోవర్డ్స్ చెప్పే కదా, ఇంటెలిజెంట్ ఎక్కువ ఉంటారు. కానీ రూట్ కాజెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ పేరెంట్స్, మెజారిటీ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. మహా అయితే ఒక డిగ్రీ అంతే, బిజినెస్కి వెళ్ళి యూనో అవన్నీ కూడా కొంచెం కష్టం అనమాట, చాలా తక్కువ పర్సంటేజ్. బట్ ఒక డిగ్రీ, ఒక మంచి జాబ్, ప్రైవేట్ జాబ్, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, మిడిల్ క్లాస్. సో దానివల్ల ఏంటి, మనం కూడా చిన్నప్పుడు వాళ్ళతోనే పెరుగుతాం కాబట్టి మనకి సేమ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. కానీ ఇమాజిన్ ఒక రిచ్ ఫ్యామిలీని తీసుకుంది ఇండియాలోనే, ఒక రిచ్ ఫ్యామిలీ ఒకడు రిచ్ అయ్యాడంటే మాత్రం ఎక్కడో దగ్గర వాడు ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్ కన్వర్ట్ అయ్యానని అర్థం. ఎందుకంటే ఎక్స్ట్రావర్ట్గా మారకపోతే పనులు జరగవు. ఎందుకంటే వర్క్ డెలిగేషన్, నెట్వర్కింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, అందుకు జాబ్స్ ఈ రోజుల్లో ఎవరిని హైర్ చేసుకున్నా ఎక్స్ట్రావర్ట్ని చూస్ చేసుకుంటారు అనమాట. అదేందా, సో దట్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది వాళ్ళకి. నౌ ఇట్స్ జస్ట్ ఏ వన్ టైమ్ ఫేజ్. ఒక్కసారి ఇఫ్ యూ సీ ద ఫ్రూట్స్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఎక్స్ట్రావర్ట్, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. నౌ నేను ఎక్స్ట్రావర్ట్ 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 అనంటే మీరు ఇంట్రోవర్టిజం పక్కన వదిలేసేయాలని కాదు. దేర్ ఇస్ దిస్ వరల్డ్ కాల్డ్ ఆంబివర్ట్. కొంచెం వినడానికి పాష్గా ఉన్నా సరే ఇట్ వర్క్స్ వండర్స్ అనమాట. మీరు సెల్ఫ్ రెసిలియంట్గా ఉంటారు, అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ సెట్టింగ్లో కూడా మీరు మంచిగా యూనో బిహేవ్ చేస్తారనమాట. అర్థమైందా? కానీ ఒకటేంటంటే మీ రీఛార్జ్ ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. మనం మీకు ఎప్పుడు అనిపించింది ఒక్కసారి మనం సోషలైజ్ అయిన తర్వాత, మనం ఎక్కడ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతారా బాబా అనిపిస్తుంది. ఎందుకంటే మన సోషల్ బ్యాటరీ డౌన్ అయిపోద్ది అనమాట, ఫ్యూయల్ తగ్గిపోద్ది, వెంటనే రీఛార్జ్ చేసుకోవాలనిపిస్తుంది. రైట్, సో దట్ ఈస్ వెరీ హెల్దీ చెప్పాలంటే. అర్థమైందా? అలాగని ఇంట్లోనే ఉండిపోయి అలా సాల్టిట్యూడ్ చూసుకొని బయట రాకుండా ఉండిపోవడం ఇట్స్ నాట్ రైట్, అది నేను చెప్తాను. సో లెట్స్ హ్యావ్ యూనో లెట్స్ స్టిక్ టు ద రియాలిటీ. మన పేరెంట్స్ అంత ఇంట్రో అంత ఎక్స్ట్రోవర్టెడ్ కాదు, మన ఇంట్రోవర్ట్. సో వేర్ షుడ్ వి స్టార్ట్ అని అంటే, అఫ్కోర్స్ మనకి డబ్బులు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు. ప్రవాస్ అంటే ఫుల్ బ్యాక్గ్రౌండ్ అది ఉంటుంది, కానీ హీరోస్ అంటే అందరికి అంతే కదా. కానీ మనకి నో బ్యాక్గ్రౌండ్, సో వీ నీడ్ టు స్టార్ట్ వేర్. దట్ ఈస్ వేర్ ద వన్ అండ్ ఓన్లీ టెక్నిక్ కమ్స్. ఓన్లీ 2 words గుర్తుపెట్టుకోండి, మెంటార్ అండ్ నెట్వర్కింగ్. మీకంటూ ఒక మెంటార్ ఉండాలి, మీకంటూ ఒక నెట్వర్క్ ఉండాలి. నో మ్యాటర్ ద బిజినెస్ మ్యాగ్నెట్, ఎవడి ఎంత పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ మీరు తీసుకున్నా సరే, వాడికంటూ ఒక మెంటార్ ఉంటాడు, వాడికంటూ ఒక నెట్వర్క్ ఉంటుంది. ఓకే, ఇది ఈ నాలెడ్జ్ అనేది ఎవరు చెప్పరు. ఓకే, ఇది నేను తెలుసుకున్నా. ఎందుకు ఎవరు చెప్పరంటే ఎవరికి తెలియదు కాబట్టి. ఓకే, ఒక మెంటార్ సీక్, యు నీడ్ టు సీక్ హెల్ప్. మీరు ఎంత సక్సెస్ అయినా సరే ప్రతి ఒక్కడికి స్వార్థం ఉంటుంది. 1 crore సంపాదించిన వాడికి 10 crore సంపాదించాలని ఉంటుంది, 10 crore సంపాదించిన వాడికి 1000 crore సంపాదించాలని ఉంటుంది. సో ప్రతి ఒక్కడు గ్రోత్ కోరుకుంటాడు, ఆ గ్రోత్ అయ్యేది మెంటార్. నౌ ఈ మెంటార్స్ ఎక్కడ మనం వెతకాలంటే, మీ ఏరియా, వాట్ ఎవర్ యు ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్, ఆ ఏరియాలో ఖచ్చితంగా ఒక ఎక్స్పర్ట్ ఉంటాడనమాట. వాడు యూట్యూబ్ చూడడం, లేకపోతే వాడు డిస్కార్డ్ ఫాలో అవ్వడం, లేకపోతే వాడు కోహోట్లో జాయిన్ అవ్వడం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఆ సర్కిల్లోకి మీరు వెళ్ళిపోవాలన్నమాట. రైట్, సో ఆ మెంటార్, జనరల్ ఈ రోజుల్లో వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ మనకి ఆ మెంటార్సే దే ఆర్ ట్రయింగ్ టు యునో ఇంట్రడ్యూస్ టు ఎ నెట్వర్క్. ఓకే, బికాస్ హీఈస్ మెంటోరింగ్ యూ. ఒక టీచర్ అనేవాడు ఖచ్చితంగా స్టూడెంట్ మీద ప్రేమ ఉంటే నెట్వర్క్లోకి అలాగ తోస్తాడనమాట. రైట్, ఓన్లీ వన్ థింగ్, మెంటార్ని ఎత్తుక్కోండి. మీరు అది ఇంట్రోవర్ట్ అవనివ్వండి, మీరు ఎక్స్ట్రోవర్ట్ అవనివ్వండి, మీరు వాట్ ఎవర్ యూ వాంట్ టు
ఎక్సలెంట్. ఒక మెంటోర్ అనేవాడు అవసరం మీకు చాలా ఉంది. కానీ వన్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్ అబౌట్ మెంటార్స్ ఈస్ ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో మెంటార్స్ మారుతూ ఉంటారనమాట. మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకి మెంటార్స్, ఓకే. మనం కాలేజ్లో ఉన్నప్పుడు మన టీచర్స్ మనకి మెంటార్స్. మన అందరికీ ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారనమాట. యూనో స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం లూజ్గా, కొంచెం లాజికల్గా, స్మార్ట్గా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు కెన్ బి యువర్ మెంటార్స్. బిజినెస్లోకి వెళ్తే బిజినెస్ మెంటార్, బిజినెస్ గురువ్స్ ఉంటారు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ వర్క్స్, మీ పర్సనల్ లైఫ్లో ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఫేసింగ్ సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్, ఒక సైకాలజీ డాక్టర్ ఉంటాడు అనమాట, ఓకే. వీళ్ళందరూ మీ గ్రోత్ని ఎలాగ పొటెన్షియలైజ్ చేయాలో, ఎలా 10x చేయాలో ఆలోచిస్తారు. కానీ మీ వైపు నుంచి తీసుకోవాల్సిన ఒక స్టెప్ ఏంటంటే ఈ మెంటార్స్ మీరు అప్రోచ్ అవ్వడం. అర్థమైందా? నేను మెంటార్స్ ఉండాలని చెప్పడం వరకే, కానీ మీ ఎరీనా ఏంటో, మీ కేటగిరీ ఏంటో నాకు తెలియదు. బట్ ఖచ్చితంగా ప్రతి కేటగిరీ ఒక మెంటార్ ఉంటాడని మాత్రం నాకు తెలుసు. అర్థమైందా? దాని తర్వాత మీరు నెట్వర్క్ని పెంచుకోవడం. నెట్వర్క్ ఈజ్ గోల్డ్ నెట్వర్క్ అని ఎందుకు అంటారు? బికాస్ నెట్వర్క్ ఈజ్ ఆల్వేస్ నాట్ ప్లస్, ఇట్స్ ఎక్స్. ప్రతిసారి మల్టిప్లై అవుతూ ఉంటుంది అనమాట, ఓకే. ఒకటి వాళ్ళు ఇద్దరు మీట్ అవుతారు, ఇద్దరు వాళ్ళు నలుగురు మీట్ అవుతారు, నలుగురు వాళ్ళు 8 మంది మీట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ మీరు చూసుకుంటే టీ హబ్ అని చెప్పి మనది హైదరాబాద్లో ఒకటి ఉంది. యూ కెన్ విజిట్ దేర్, స్టార్ట్, యూనో, మంచి స్టెప్ అది. అందులో మీరు మెంబర్షిప్ తీసుకొని యూ కెన్ గో లెర్న్ అబౌట్ బిజినెసెస్, స్టార్టప్. మీరు ఎవరైనా బిజినెస్ పెట్టాలనుకుంటే అక్కడ చాలా మంది ఇన్సైట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, రియల్ లైఫ్ ఇన్సైట్స్, ఓకే. థియరిటికల్ కాదు, రియల్ లైఫ్ ఇన్సైట్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, రైట్. మీరు కొంచెం ఇంకా అల్ట్రా లగ్జూరియస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారనమాట. కొంతమంది మీరు ఆ టాలెంట్ మీరు కరెక్ట్గా పట్టాలి, ఓకే. ఓకే, దిస్ గై కెన్ గైడ్ మీ అని చెప్పి, ఓకే. అండ్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎంత సక్సెస్ఫుల్ అయినా ఉన్న వాళ్ళకైనా అవసరం. ఈగోని పక్కన పెట్టి అన్నీ మీకు తెలుసు అనుకోవడం పక్కన పెట్టి ట్రై టు అప్రోచ్ పీపుల్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అంటే దిస్ ఈజ్ ద టెక్నిక్. ఒక మెంటర్ ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి. మీరు డెవలప్ అవ్వాలంటే, గ్రోత్ ఉండాలి అంటే స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఒక ఫౌండేషన్ లే చేసుకోండి అండ్ ద ఓన్లీ వే ఈస్ అప్, రైట్. సో ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా ఎలా మారాలి నేను చెప్పలేదు. ఇంట్రోవర్ట్గా ఉంటున్న మీరే ఎలా డెవలప్ అవ్వాలో నేను చెప్పాను, ఓకే. నౌ మీరు మాట్లాడడం గురించి, సోషల్ సెట్టింగ్ గురించి మీరు అడిగితే, యాజ్ ఎ సెడ్, ఇట్స్ ప్రాక్టీస్ అండ్ పేషెన్స్, ప్రాక్టీస్ అండ్ పేషెన్స్, ఓకే. కానీ నెవర్ స్టాప్ టు ట్రై. ట్రై చేయడం మాత్రం ఎప్పుడు ఆపద్దు. నా వల్ల కావట్లేదు అని చెప్పి మీకు మీరు డిసిషన్ మీకు మీరు అనుకోవద్దు. ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పాను, యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ 5 crores. 5 crores నేను సంపాదించాలి, ఓకే, బై ఇయర్ ఎండ్. ఎలా సంపాదించాలి? యాటిట్యూడ్ ఎక్కడి నుంచి చేంజ్ అవ్వాలి? మీ లోపల ఉన్న క్యారెక్టర్ ఎక్కడి నుంచి చేంజ్ అవ్వాలి? మీ గ్రోత్ ఆస్పెక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? సో దిస్ ఈజ్ హౌ ఆ అమెజాన్ సీఈఓ కానీ, మార్క్ జుకర్బర్గ్ కానీ, మార్క్ జుకర్బర్గ్ ఒకడు ఫేస్బుక్ని బిల్డ్ చేయలేదు కదా, హ్యాస్ ఇస్ ఓన్ టీమ్. డెలిగేషన్, డెలిగేషన్ ఎలా చేస్తారు? మంచి నెట్వర్క్ ఉంటేనే చేస్తారు. ఆ నెట్వర్క్ని మీరు ఎలా ఎంచుకుంటారు? మీకంటూ ఒకడు మెంటర్ ఉంటేనే, ఓకే. ప్రతిదీ కూడా మీరే డెసిషన్ తీసుకోలేరు, కొన్ని కొన్నిసార్లు హెల్ప్ అవసరం. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ మేబీ చాలామంది మన ఛానల్ చూసి నన్ను మెంటర్ అని అనుకోవచ్చు, కానీ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ హియర్. హియర్ మనం ఇక్కడ అందరం కూడా వీఆర్ హియర్ టు లెర్న్. అండ్ వాట్ ఎవర్, ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్ ఆర్ హార్ట్ టు హార్ట్, ఐఎమ్ ప్రెటీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు అనమాట, డబ్బులు ఇవన్నీ కాదు. ఒక వాల్యూ ప్రొవైడ్ చేశాను అన్న మీరు అలా ఊహించుకుంటే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ, రైట్. సో థ్యాంక్ యూ ఫేవర్. ఇఫ్ ఎనీవన్ కింద కమెంట్ చేయండి కావాలండి, ఇఫ్ ఎనీవన్ థింగ్స్ యూనో యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఎనీ వీడియో ఆఫ్ మై ఛానల్, దట్ ఈస్ ప్రెటీ గ్రేట్ఫుల్. బట్ నన్ను క్రిటిసైజ్ చేసుకోవడం నాకు తెలుసు కదా, నా దగ్గర ఏం లేదురా బాబు మీరు నేర్చుకోవాల్సింది అని చెప్పి నేను ఎండ్ ఆఫ్ ది డే అంటా. దేర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ గుడ్ మెంటోర్స్ అవుట్ దేర్, ఓకే. ఫస్ట్ థింగ్, ఓన్లీ వన్ థింగ్, మీరు అప్రోచ్ అవ్వాలి. అది అప్రోచ్ అవ్వాలంటే ఇంట్రోవర్టిజం నుంచి కొంచెం డెవలప్ అవ్వాలన్నమాట, కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రపంచం ఎలా మారిందంటే, అవతలోడి దగ్గర నీకు కావాల్సింది ఉంటే నువ్వు రీచ్ అవుతావు, నీ దగ్గర వాడికి కావాల్సింది ఉంటేనే వాడు యాక్సెప్ట్ చేస్తాడు, ఓకే. సో ఫస్ట్ ఆ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి, ఆ లెవరేజ్ అనేది ఉండాలి మీకు, రైట్. సో యా, అంతే సింపుల్గా, సింపుల్ ఫార్ములా, ఈక్వేషన్ లాంటిది. నోట్ చేసుకుంటే ప్రతిదీ క్లారిటీ వస్తుంది. సో దే గో. అండ్ యా మ్యాన్, అంతమంది చెప్పాల్సింది ఏం లేదు. ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ ఈజ్ ఎ ప్రెషియస్ పర్సనాలిటీ. దాన్ని దయచేసి జనరలైజ్ చేసి యూనో అలోన్గా ఉండడం ఇంట్రోవర్టిజం అని చెప్పి అనొద్దు, బికాజ్ ఇంట్రోవర్టిజం ఈజ్ అ పీక్ పర్సనాలిటీ, ఓకే. సో విత్ బీయింగ్ సెడ్, మీరు ఎంతమంది ఎక్స్ట్రోవర్ట్స్, ఎంతమంది ఇంట్రోవర్ట్స్, ఎంతమంది గ్రో అవ్వాలనుకుంటున్నారు ఈ విషయంలోనే, ఓకే. కింద కామెంట్ చేయండి ఎనీ డౌట్స్, ఎనీథింగ్. లెట్స్ కీప్ దిస్ కమ్యూనిటీ వెరీ యాక్టివ్, ఎస్పెషల్ అండ్ పాడ్కాస్ట్కి. చాలామంది
యూనో వస్తారు చూస్తారు కానీ కింద కామెంట్ చేయరు వాట్ ఎవర్ థాట్స్ అని చెప్పి, ఎందుకంటే మీ వల్ల చాలామంది కొంతమంది నేర్చుకోవచ్చు. ఓకే, నా నుంచి నేర్చుకోవాలని లేదు, కింద కామెంట్స్ బట్టి చూసి ఆరే ఆ కామెంట్ చాలా నచ్చింది అని చెప్పి కొంతమంది చూస్తారు అనమాట. దట్ ఈస్ వాట్. ఓకే, కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్, సో గో కామెంట్ యువర్ థాట్స్. అండ్ ఎస్, ఈ పాడ్కాస్ట్ ఆర్ హార్ట్ టు హార్ట్ నచ్చితే మనం డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఇంకా ఇంకే టాపిక్ మీరు చేయమంటారు చెప్పండి, చేసేద్దాం. ఓకే, బికాస్ ఆ షార్ట్ కామెంట్ చేశారు కాబట్టి నేను లాంగ్ చేద్దాం అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. రైట్, అంతే మన ఫ్యాషన్ వర్జ్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఇంకా నా పర్సనల్ అప్డేట్స్ ఇవన్నీ కూడా అక్కడే ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ ఎస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.